హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. సాటర్డే రోజు నేను ఫుల్ డే లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సాటర్డే కాబట్టి మేము మార్నింగే పూజ చేసేసుకున్నాము. ఈరోజు అయితే ఫుల్ డే లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తుండండి. హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫుల్ వీడియో తీసేసి ఫుల్ డే లాగ్ అని వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే, మీరు చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని లేపేసి వాళ్ళకి బాత్ చేయించేసి ఫాస్ట్గా వాళ్ళని రెడీ చేస్తాను. అలాగే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది. అదేంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తున్నారు, లంచ్కి వస్తున్నారనమాట. వాళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏం చేస్తున్నానంటే నేను బిస్సి బిల్లా బాత్ చేస్తున్నాను, అలాగే పానీపూరి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు బిర్యానీలు తింటానే ఉంటాం కదా, అదట్టు ఈరోజు సాటర్డే. నాన్ వెజ్ అయితే మేము సాటర్డే ప్రిపేర్ చేసుకోము, అందుకని వెజ్జే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఫుల్ డే అయితే ఈరోజు వీడియో తీసి ఈరోజు నైట్ ఎడిట్ చేసేసి ఇంకా రేపు సండే అప్లోడ్ చేసేస్తాను. సరే అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ నేనైతే దోశ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి. పిల్లలకి హెడ్ బాత్ చేయించేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈలోపు నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది దోశ కాదు, ఊతప్పం. ఇదైతే కొంచెం బాగా తింటారు పిల్లలు, చూస్తున్నారు కదా. వాళ్ళు పెట్టించేసాను సపరేట్గా, నేను కూడా పక్కన కూర్చొని తినేస్తున్నాం ముగ్గురం. అలా తినేసిన తర్వాత పిల్లలైతే ఇలా కప్స్ తోటి ఆడుకుంటున్నారు. వాళ్ళకు అన్ని కార్స్ అన్నీ ఆడుకొని బోర్ కొట్టేసింది. అందుకని ఇవి తీసుకొచ్చాము ఈసారి. వాళ్ళకైతే బాగా టైంపాస్ అవుతుంది వీటితోటి, చాలా బాగా కూడా ఆడుకుంటున్నారు. అంతే కదండి, ఎప్పుడు ఆ కార్స్ అవే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా పిల్లల చేత ఆడిస్తూ ఉండాలి, వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే ఇంక నేను నెక్స్ట్ వచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేశానండి. నేను చెప్పాను కదా బిస్సి బిల్లా బాత్ అని, దానికైతే నేను హాఫ్ కప్పు కందిపప్పు, అలాగే హాఫ్ కప్పు నేను బియ్యం తీసుకున్నాను. రెండు కలిపి 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. చూసినాను కదా, ఇవి కొంచెం బాగా నానపెట్టుకోవాలని 1 గంట ముందే నానపెట్టుకోవాలి. దీంట్లో వెజిటేబుల్స్ వచ్చేసి నేను పొటాటో, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్, బ్రోకలీ, అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. ఈ బ్రోకలీ బదులు మీరు క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి, అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలాగే నేను ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం జింజర్ యాడ్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని. అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని దాంట్లో వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీనైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసినారు కదా, నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను, క్యాప్సికమ్, బ్రోకలీ కూడా యాడ్ చేశాను. ఈ బ్రోకలీ ప్లేస్లో మీరైతే క్యాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా యాడ్ చేసి కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అయితే యాడ్ చేశాను.
అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా రైస్ అని కందిపప్పు, నేను 4 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొరియాండర్ అయితే యాడ్ చేశాను. లాస్ట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చూసుకోవాలి. ఇంతేనండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే చింతపండు నానపెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానపెట్టుకొని ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి. ఆ చింతపండు నుంచి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఘీ ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని, దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఇది సాంబార్ పౌడరే నేను యాడ్ చేశాను, కానీ చాలా టేస్టీగా ఉందండి. సింపుల్గా అయితే చేసేసాను, చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేనైతే చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పానీపూరి అని చెప్పాను కదా, నేనైతే కొంచెం కొరియాండర్ అలాగే మింట్ కొంచెం దీంట్లో జింజర్ గార్లిక్ అలాగే చిల్లీ కూడా యాడ్ చేశాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. వీటిలో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో నేను ఇలా వడకట్టుకుంటున్నాను. అది ఆ పిప్పంతా వస్తుంది కదా, ఇలా మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్లో వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని మనం సాల్ట్ అలాగే మనకి పులుపు సరిపోకపోతే మనం కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా అయితే పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి పానీపూరి. పూరి అయితే నేను హోమ్ మేడ్ కాదండి, నేను రెడీమేడ్ తీసుకొని ఇంట్లో ఫ్రై చేశాను. చూస్తున్నారు కదా లాస్ట్లో కొంచెం నాకు పులుపు తక్కువ అనిపిస్తే నేను కొంచెం లెమన్ యాడ్ చేశాను, అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. ఈ విధంగా అయితే పానీ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కదా, చాలా టేస్టీగా అయితే ఉంది పానీ. అలాగే స్టఫ్ కూడా ప్రిపేర్ చేశాను పానీపూరిలోకి. నెక్స్ట్ వచ్చేసి స్టఫ్ అండి, ఇది నేను పొటాటో స్టీమ్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, అలాగే నెక్స్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. అలాగే మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. నేను ఇవి ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం కొరియాండర్ యాడ్ చేసి కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేశాను. ఇంతే, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఈ రెసిపీస్. మనం ఎప్పుడు బిర్యానీనే ప్రిఫర్ చేస్తాం కదా, అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ బాగా నచ్చారు, ఇలా ఎప్పుడు బిర్యానీలే తింటాము, ఇలా చాలా డిఫరెంట్గా ఉంది అని. చూస్తున్నారు కదా బిసిబిల్లాబాద్ చాలా టేస్టీగా ఉంది. దీన్ని కాంబినేషన్ అయితే బూందీ కంపల్సరీ ఉండాలి అండి. ఈ విధంగా అయితే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. నేను తిన్నదంతా వీడియో అయితే తీలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేసిన తర్వాత మేము బయటకైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా హర్షిత్ బాగా ఆడుకుంటున్నాడు బయట గార్డెన్లోకి వచ్చి. మేము ఇది ఈవినింగ్ 5:30 అలా పార్క్ అయితే వెళ్ళాము అందరం కలిసి. 2 కలా లంచ్ చేసేసి వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఆ వెజిటేబుల్స్ ఇంట్లో పెట్టేసి ఇంకా ఇలా పార్క్ అయితే వెళ్ళాము. పార్క్ ఎందుకు అంటే సకురా ఫ్లవర్స్ చూడడానికి. ఈ వీక్తో లాస్ట్ అంటండి, అందుకని సకురా ఫ్లవర్స్ చూద్దామని వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈవినింగ్ టైంలో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నాను సకురా ఫ్లవర్స్ అండి ఇవేనండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అయితే అవుతుంది.
ఇంకా అలాగే వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలా ఈ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. ఇప్పుడిప్పుడే మొగ్గలైతే పెడుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. ఇంకా పిల్లల్ని కొంచెంసేపు పార్కులో అయితే ఆడిచ్చారు అందరు కలిసి. ఈ డే అయితే ఈ సాటర్డే అయితే ఇలా స్పెండ్ చేసామండి, చాలా హ్యాపీగా ఉంది, చాలా కొత్తగా కూడా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా అయితే అందరం కలిసి టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి అనుకోకుండా ఒక అతిథి అయితే వచ్చారు, వినండి. యూట్యూబ్ షీ సేయింగ్ you can see in YouTube. This my video. Channel. Yes, sir. You are small channel. Ebina. అభిచనా గారు కూడా మన వీడియోస్ అయితే చూస్తారండి. అదే అడుగుతుంది, మీరు రీసెంట్గా ఎబినా వెళ్ళారు కదా, ఆ వీడియో నేను చూశాను అని. అలాగే ఈమె మాకు ఎలా తెలుసు అంటే ఒక ఫ్రెండ్ ద్వారా మాకు పరిచయం అయింది. అప్పటి నుంచి మాతో కూడా చాలా క్లోజ్గా అయిపోయింది. అలాగే తనకి మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము అండి. అలాగే అక్కడ నేను కొంచెం టీ పెట్టించి కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చాను. ఈరోజు ఎలా వచ్చింది అంటే కర్రీ లీవ్స్ తీసుకొచ్చిందండి మన ఇంటికి. మేము అప్పుడే మేము చెప్పాను కదా నేను పార్కు వెళ్ళాము అని, ఇక్కడ పోస్ట్ బాక్స్లో అయితే వేసింది. మా ఇంట్లో వేయలేదు, వేరే వాళ్ళ ఇంట్లో వేసింది బై మిస్టేక్. మళ్ళీ తర్వాత నేను చెప్పాను రాలేదు అంటే మళ్ళీ వచ్చి చూసి మాకు ఇవ్వడానికి వచ్చి అప్పుడు ఇంట్లోకి పిలిస్తే వచ్చి కొంచెం టీ అయితే తాగి ఇలా అయితే అందరితో మాట్లాడి బాగా నవ్వించి పిల్లల ఫొటోస్ తీసుకొని మన హర్షిత్కి అయితే సర్ప్రైజ్ బేబీ అని పెట్టింది పేరు. ఇంకా అలాగే మా ఇంటికి ఒక ఫ్యామిలీ అయితే వచ్చారని చెప్పాను కదా, హర్షిత్ అయితే కామాక్షితోటి చాలా క్లోజ్ అయిపోయాడండి. ఇంకా నన్ను కూడా మర్చిపోయి తనతోటి బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు హర్షిత్. ఇంకా అక్కడ అలా ఇక్కడైతే మేము కొన్ని చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు. హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా లాగ్, ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. మా పిల్లలు కూడా పడుకున్నారు, అందరు పడుకున్నారు. వాళ్ళు 8కి అలా ఇంటికి స్టార్ట్ అయ్యారు, 8:30కి అలా స్టార్ట్ అయ్యారు. బాగా టైం స్పెండ్ చేసామండి ఈరోజు అయితే, బాగా ఫుల్ డే బాగా టైం స్పెండ్ చేసాము అందరం కలిసి. ఇంకా వాళ్ళు వస్తే మా పిల్లలకైతే కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు, చూస్తున్నారు కదా ఇలా ఇవి తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి కదా. సేమ్ ఇలాంటివి 2 తీసుకొచ్చారు. అలాగే మెయిన్ ఇంకొకటి చూపించాలి మీతోటి, ఈ ఫ్లవర్స్ అండి. ఈ ఫ్లవర్స్ తన చేతులతో తను చేసి ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది, చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడండి ఇదిగో చిన్ని బుట్ట, ఇవి తను ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ కామాక్షి వీడియో కనుక చూస్తే. అలాగే ఇంకా నేను ఇంకా లంచ్ చేసి ఆ వీడియో ఏమీ నేను తినేటప్పుడు ఆ వీడియో ఏమీ తీయలేదు. ఇంకా లంచ్ చేసేసి ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి పిల్లల్ని అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ పెద్ద పార్క్ అయితే ఒకటి ఉంది. మేము ఎప్పుడన్నా వెళ్తే కంపల్సరీ నేను ఫుల్ అయితే నేను షూట్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. నేను 5:30కి అలా వెళ్ళాము కాబట్టి చీకటి పడింది. అది సకురా ఫ్లవర్స్ చూద్దామని వెళ్ళాము ఈ వీక్తో లాస్ట్ ఇంకా, అందుకని వెళ్ళి చూసాము. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను.
అలాగే ఈరోజు అనుకోకుండా ఒక జపనీస్ ఆమె అయితే మన ఇంటికి వచ్చింది. నేను అది కూడా షూట్ చేశాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎడిట్ చేసేసి ఇంక ఇప్పుడే పెట్టేస్తాను. రేపు వస్తుంది సండే. సో ఇంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.